హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, రాబోతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో జెన్యున్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మనకందరికి తెలిసినటువంటి విషయమే, పిటిషన్ అనేది వాయిదా పడుతూ ఈ రోజుకి వచ్చింది. సో నిన్నటి నుంచి కూడా మీకైతే ఫాస్ట్గా అయితే అప్డేట్ ఇస్తున్నాను. సో ఈరోజు పిటిషన్ బెంచ్ మీదకి అయితే వెళ్ళింది. ఓకేనా, బెంచ్ మీదకి వెళ్ళింది. మన మీకు మార్నింగ్ వీడియోలోనే చెప్పాను, సంఖ్య అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఫార్వర్డ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అని. అయితే ఈరోజు ప్రజెంట్గా ఇప్పటి వరకు 128 కేసు అయితే నడుస్తూ ఉంది కోర్టులో. ఓకేనా, మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు. అయితే ఇంకా మహా అంటే ఒక 15-20 అనుకుంటే కూడా మ్యాక్సిమం 150+ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈరోజు మొత్తానికి మనది హియరింగ్ లేదు. అయితే మరి ఎప్పటికీ పడింది అన్నా అని నెక్స్ట్ మీరు రైట్ చేస్తారు. అయితే యాక్చువల్గా నెక్స్ట్ థర్స్డేకి జడ్జి గారు అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే మన యొక్క లాయర్ గారు ఉమేష్ చంద్ర గారు, సార్ నెక్స్ట్ వీక్ థర్స్డే కంటే చాలా ప్రాబ్లం అవుతుంది, ఆల్రెడీ ఇది ప్రోలాంగ్ అవుతూ రావడం వల్ల చాలామంది అభ్యర్థులు అయితే నిరుత్సాహానికి గురి అవుతున్నారు, అసలు కోర్టులో కేసు ఉందా లేదా అనేటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చినటువంటి కాలాలు లేకపోలేదు కొంతమంది పెడుతున్నటువంటి కామెంట్స్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జడ్జి గారితో మన యొక్క లాయర్ గారు అయితే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అలాగే సారు అంటే జడ్జి గారు దానికి స్పందించి సరే అని నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మండేకి అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది మళ్ళీ సెకండ్ టైం. అయితే సార్ ఇది కూడా కాదు కాబట్టి ఇంకొంచెం ముందరికి ఫార్వర్డ్ చేయండి అంటే సరే అని ఫైనల్గా రేపు శుక్రవారానికి పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. ఇది కోర్టులో జరిగినటువంటి విషయం. యాక్చువల్గా ఈరోజు హియరింగ్ రాదని మనం మార్నింగే చెప్పాను, బట్ కొన్ని అంటే అక్కడ సర్వీస్ కేసెస్ ఉండడం వల్ల ఆ లెంతీ ప్రాసెస్ ఉండడం వల్ల అది ఏమైందంటే కొన్ని పెండింగ్లో పడడం, మనకు అక్కడ ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కాబట్టి మనది ఈరోజు హియరింగ్కి రాలేదు. వాదనలు జరిగింటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు అయిపోయేది. ఓకేనా, సో ఫైనల్గా మనదైతే అసలు ఈరోజు జడ్జిమెంట్ అదే హియరింగ్ అనేది బెంచ్ మీదకి రాలేదు. 195 కేసు లిస్ట్లో ఉంది, 195, కానీ అది ఈరోజు అయితే జడ్జి గారి ముందర ప్రస్తావన లేదు. కాబట్టి కేసులు ఎక్కువగా ఉండడం వల్ల మనది ఫ్రైడేకి అయితే అంటే 24th ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇక ఆ రోజు మనకు ఈ ట్యాంక్ అలా అప్డేట్ అయితే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కోర్టు వ్యవహారాలు కాబట్టి ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఏమైనా తప్పుగా అనుకోవద్దండి, కోర్టు వ్యవహారం అంటే ఇది మీకు తెలియదు ఏమి, ఇది మన ఇంట్లో వస్తువు కాదు ఒకేసారి తెచ్చుకొని దాన్ని ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడానికి. కాబట్టి అలాగే ఇది కొన్ని వేల జీవితాలకు సంబంధించినటువంటిది, ఖచ్చితంగా పాజిటివ్గా వచ్చేస్తుందనేటువంటి నమ్మకంతో కూడా మనమందరం ఉండాలి, అదే మనం కోరుకునేది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ నేనేం దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఫస్ట్ అయితే థర్స్డే అనుకున్నారు, తర్వాత మండే అనుకున్నారు, ఫైనల్గా రిక్వెస్ట్ పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే 24 పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ వీడియో ఉంది, ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ ఆనందరాజ్, మహాదేవి డిజిటల్స్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.